మైనా మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ మెజార్టీతో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటే పార్టీకి సంబంధించిన పరిపాలన ఇప్పటికే మొదలు పెట్టారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా తనకు కావాల్సినటువంటి అధికారులు పనిచేసేటువంటి అధికారులు కూడా నియమిస్తూ బదిలీలు కూడా చేసినటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది అయితే తాజాగా ఈరోజు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే శాసనసభ పక్ష సమావేశం అయితే పూర్తయినట్టుగా తెలుస్తున్నారు ప్రస్తుతం తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే శాసనసభ పక్ష సమావేశం అయితే పూర్తయింది అందులో అంటే నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా రావడం జరిగింది వారందరితో కూడా రేపు విస్తరణ జరగబోయేటువంటి క్యాబినెట్ విస్తరణ గురించి ఆయన డిస్కషన్ చేయడం జరిగినటువంటిది సమాచారం అందుతుంది మొత్తానికైతే పార్టీలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి ఏందనేటువంటి మాత్రం ఇంకా ఎవరికైతే క్లారిటీ రాలేదు అయితే ప్రత్యేకంగా అయితే ఇక్కడ శాసనసభ పక్ష సమావేశంలో అధినేత మాత్రం వాళ్ళకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎవరు కూడా మంత్రి పదవి వచ్చినా రాకపోయినా కూడా ఎవరు అసంతృప్తికి లోన్ అవ్వద్దు అదేవిధంగా బహిర్గతం చేసే పనులు మాత్రం ఎవరు కూడా చేయకండి తప్పకుండా భవిష్యత్తులో మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు ఇంకా చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయలే ఎందుకంటే ఆంధ్ర ప్రజలు మనకు పెద్ద తప్ప చెప్పారు నూట యాభై మంది ఎమ్మెల్యేలను మనకి ఇవ్వడం మామూలు విషయం కాదు సో దాన్ని తగ్గట్టుగా మనం పనిచేయాలనేటువంటిది కూడా పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం ఎవరికి ఫోన్ వస్తే వారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ శ్రేణులు చెప్తున్నారు మరి వారందరికీ కూడా ఎవరైతే మంత్రి పదవిలో చోటు సంపాదించుకుంటారో వారందరికీ కూడా సాయంకాలం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నారు విజయసాయి రెడ్డి ఆయన ఫోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికి అయితే ఫోన్ ఎవరికి వస్తే వాళ్ళకి మంత్రి పదవి అనేటువంటిది మాత్రం అక్కడ అమరావతిలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరి రేపు కేబినెట్ లో ఎవరు ఉండబోతున్నారు ఏ శాఖ ఎవరికి లభించబోతుంది అనేటువంటిది మాత్రం రేపు ఎవరు లో ఎవరికి ఏ శాఖ రాబోతుంది మాత్రం సాయంకాలం విజయసాయి ఫోన్ చేస్తే వరకు కానీ ఎవరికి తెలిసే అవకాశం లేదు అయితే ఈరోజు అంతా అదే చర్చించుకుంటున్నారు సో ఫోన్ వస్తే మంత్రి పదవి అనేటువంటిది ఒక కొత్త నినాదం అయితే అమరావతిలో వినిపిస్తుంది సో మరి అందరూ ఎంతో మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అంటే శాసనసభ పక్ష సమావేశంలో మాక్సిమం అందరికి తెలిసే తెలుస్తుంది అనుకున్నారు ఎవరెవరికి ఏది డిసైడ్ చేస్తారో తెలిసే అవకాశం ఉందని అనుకున్నారు అయితే కావాలని చెప్పలేదని అంటున్నారు ఎందుకంటే ఎవరినైతే శాఖకు ఆ మంత్రి పదవి వస్తుందని చెప్తారో ఖచ్చితంగా వారి మీద కొంత కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రాంత నేతలు కానీ వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరి గురించి కూడా చెప్పకుండా ఈరోజు రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అందరూ కూడా సానుకూలంగా ఉండాలి ఎవరికి పదవులు వచ్చినా వచ్చిన వాళ్ళు బాధ్యతంగా పనిచేయాలి రాకపోయినా కూడా బాధ్యతయుతంగా పనిచేయాలి అనేటువంటిది మాత్రం అధినేత వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది సో సాయంకాలం మాత్రం ఫోన్ వస్తే వాళ్లకు మంత్రి పదవి పక్కా అనేటువంటిది మాత్రం వినపడుతుంది సో మరి సాయంకాలం ఎవరెవరికి ఫోన్లు పోతాయి మరి ఆ ఫోన్లు వచ్చినటువంటి వాళ్ళు మంత్రులు అవ్వబోతున్నారనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట రేపు మరి క్యాబినెట్లో ఎవరెవరు ఉంటారు మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటిది రేపు పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తేలే అవకాశం ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్